ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ యో వదేత్త నిస్సరతే వాణి జిన్హ్నుకన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు మే మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రతి రాశిలో ఉన్నటువంటి నక్షత్రం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఈ ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి ఏ ఏ తేదీల్లో ఏ ఏ సమయాల్లో మారుతున్నాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఇక్కడ శనికుజులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు అంటే న్యాచురల్ లెవెన్త్ హౌస్లో ఉన్నారు ఆ న్యాచురల్ లెవెన్త్ హౌస్లో ఉన్నటువంటి శని కుజులు ఇద్దరు కూడా అందులోంచి కుజుడు మనకి పన్నెండవ తేదీ మే మాసంలో ఉదయం పూట ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలే కుజుడు మారుతున్నాడు మేన రాశిలోకి అదేవిధంగా మేనల్లో గురుశుక్రులు ఉన్నారు నాచురల్ ట్వెల్త్ హౌస్ ఆ రాశిలో ఉన్నటువంటి గురుశుక్రుల్లో శుక్రుడు మీకు చూసుకున్నట్లయితే ఇరవై మూడవ తేదీ మే నెలలో రాత్రి సమయంలో ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు శుక్రుడు మారుతున్నాడు ఇక మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే రవి రాహువులు సంచరిస్తున్నారు ఆ యొక్క రవి పదిహేనవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకి మేషంలో ఉన్న రవి వృషభంలోకి మారుతున్నాడు ఆల్రెడీ వృషభంలో బుధుడు ఉన్నాడు ఆ యొక్క బుధుడు మధ్యలో ఒకసారి వక్రీస్తాడు మరలా స్ట్రైట్ అవుతాడు ఈ మాసంలో ఇక కేతువు సహజ సప్తమ స్థానము అంటారు తులారాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు చంద్రుడైతే మనకి అందరికీ తెలిసిందే రెండున్నర రోజులకు మారుతూనే ఉంటాడు ఒక నెల మొత్తం సంచరిస్తాడు ద్వాదశ రాసుల్ని ఈ యొక్క స్థితిని ఈ రాసుల్లో జన్మించినటువంటి నక్షత్రాలు ఎవరెవరైతే జన్మించారో ఆ యొక్క నక్షత్రాల వారికి ఈ మాసంలో ఏ ఏ విషయాలు ఎలా ఉంది ధన విషయంలో ఎలా ఉంది కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా మనకి ఉద్యోగ విషయాలు ఎలా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయాలు ఎలా ఉంది అప్పులు ఇవ్వచ్చా తీసుకోవచ్చా మరియు వివాహ సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు అలా అలా అనేకమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కుంభరాశి వారి కన్నా చూసుకున్నట్లయితే రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది మరియు శనితో కలిసి కాబట్టి ఈ పదిహేడవ తేదీ వరకు కొంత వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సిబ్లింగ్స్తో కొంత స్ట్రెస్ కాస్త షార్ట్ జర్నీస్లో కొంత మీరు చేసేటప్పుడు క్షార్జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ధన సంబంధించిన విషయంలో మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల యొక్క సహకారము ధన సంబంధంగా చాలా అభివృద్ధి కలగడము మీ మాటకు విలువ పెరగడము ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ యొక్క సహోదర వర్గాన్ని ఎక్కడికైనా వే వేరే వేరే ప్రాంతాలకైనా విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అలాగే మీరు ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తూ అక్కడే ఏదైనా సంబంధం కుదుర్చుకోవాలనుకునేటువంటి వారికి ఈ మాసంలో పదిహేనవ తేదీ వరకు అనుకూలత చాలా బాగుంది అలాగే మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ చతుర్థ భావాధిపతి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడో ఈ స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ మాసంలో ప్రధానంగా గృహాల మీద స్థలాల మీద పంట పొలాల మీద చక్కటి లాభాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఈ రెండవ స్థానంలో మనకి చతుర్థాధిపతి శుభగ్రహంతో కలిసి ఉన్నాడు ఇది మంచి బలం కాకపోతే పాపకత్తెల్లో ఉన్నాడు కాబట్టి శని మరియు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వాటి మీద ధనాదాయం రావడం జరుగుతుంది అంటే వెహికల్స్ రిలేటెడ్గా కావచ్చు పంట పొలాల వల్ల కావచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వల్ల కావచ్చు విద్యా సంబంధంగా వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా చక్కగా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు చతుర్థంలో ఒకసారి మధ్యలో ఒక్కరించి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఏంటంటే కొన్ని రాజకీయ నాయకుల్ని కొంతమందిని కలవడం మూలైనట్లయితే మెడికల్ రిలేటెడ్గా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించి తద్వారా అక్కడి నుంచి అభివృద్ధికరమైనటువంటి వాతావరణం మీకు కనబడ్డం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే రుణాలు కోసం ప్రయత్నం చేసేటువంటి మీకు రుణాలు లభించేటువంటి గ్రహస్థితి చక్కగా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతవరకు లగ్నంలో ఎప్పుడైతే శని శనికుజులని సప్తమాన్ని చూస్తున్నారో కొంత తెలియని ఒక అగ్రెసివ్ ఒక్కోసారి చూడండి అయ్యో నేను ఎందుకు అప్పుడు అలా కోపడ్డానో తెలియట్లేదు ఎందుకు ఇలా అయిందో అనుకుంటూ ఉంటాం కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ సిబ్లింగ్స్తో కానీ వర్క్లో కూడా ఒక్కోసారి ఏంటంటే ఓవర్ అగ్రెసివ్లో మాత్రం ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఒక్కోసారి తొందరపాటు పడి ఏముందు ఇది కాబట్టి మనకు లక్ష జాబులు వస్తాయి అనుకుని ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ఏంటంటే దశమభావం మీద గురువు యొక్క దృష్టి ఏదైతే ఉందో కొత్త అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు నూతన ఉద్యోగ అవకాశాలకి చాలా చాలా బాగుంది మాసం చెప్పాలంటే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ వ్యాపార లాభాలకి చాలా బాగుంది ఈ మాసంలో మీకు ఉద్యోగాలకి చాలా బాగుంది రుణాలు తీసుకోవడానికి చాలా బాగుంది చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా మంచి లాభాలు వస్తాయి అండ్ షేర్ మార్కెటింగ్ మూలంగా కూడా మంచి లాభాలు ఉన్నాయి ఎందుకంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుశుక్రుడు అష్టమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలున్నాయి కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేసేసేయడం వల్ల ప్రెజర్ ఉంటుంది ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ధనిష్ట ఒకటి రెండు వారికి మరింత ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అది ఎప్పటి వరకు తేదీ వరకు మరియు కాస్త విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి సంకల్పం పెట్టుకుని దానివల్ల ఇంకొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి కాస్త ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి ధనిష్ట నక్షత్రం వారు ఇక శతభిషా నక్షత్రం వారికి కొంతమంది రాజకీయ నాయకుల్ని కలవడము ముఖ్యంగా మీరు చేసుకునేటువంటి వివాహ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఎక్కువగా తారాసుపడ్డం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మరియు గవర్నమెంట్ సహాయం పొందడం కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా గృహ ధన భూ ఆవరణ వస్తు సంబంధించినటువంటి విషయాల్లో మరియు విద్యా సంబంధించిన విషయాల్లో మరియు తల్లిగారి యొక్క ప్రోద్భలం వల్ల కొన్ని కొన్ని విషయాలు చాలా చక్కటి ఫలితాలు మీరు ఈ మాసంలో పొందుతారు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి విష్ణు సహస్రనామాలు మరియు దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకోవాలి అది ఎలా చూసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ తేదీలో జన్మించారో తీసుకోండి ఆ తేదీని బట్టి మీ నక్షత్రం వస్తుంది అదేవిధంగా అదే నక్షత్రం ఏ రాశిలో ఉందో దాన్ని బట్టి మీ యొక్క రాశి తెలుస్తుంది మరియు మీ తేదీ నెల సంవత్సరంతో పాటు మీ సమయాన్ని కూడా తెలుసుకోవాలి అంటే మీరు ఏ సమయంలో జన్మించారు ఉదయమా సాయంత్రమా అదే సాయంత్రం అయితే ఆరు గంటలకు ఆరున్నరకు ఆరు బా ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీ సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం సంచరిస్తుండగా మీరు జన్మించారు దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని ఆధారంగా తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలను తీసుకొని దాన్ని బట్టి మీకు మీ యొక్క పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది మీకు ధనయోగం కలగడానికి ఏ మార్గాల్లో మీకు ధనయోగం కలుగుతాయి ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే తోబుట్టులతో ఎలా ఉంటుంది మరియు ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఎప్పుడు కొనుగోలు చేయాలి ఏ డైరెక్షన్లో కొనుగోలు చేస్తే బాగుంటుంది మీకు బాగా గ్రోత్ ఇస్తుంది సంతానాన్ని ఏ రకంగా మీరు వాళ్ళకి అభివృద్ధి పరచడానికి ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది మీకు అనారోగ్య సమస్యలు వస్తే ఎప్పుడు వస్తాయి వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ యోగాస్ ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మీ యొక్క భాగ్యం మీ యొక్క ద మీరు ఏ దేవత అనుగ్రహం మీ మీద ఎక్కువగా కనబడుతుంది మీ ప్రొఫెషన్ ఏంటి మీ బిజినెస్ ఏమిటి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అందుకే మీరు ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకోవాలి అది మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైతే మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఈ మాస ఫలితాలు దిన ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ కూడా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇది మీ మీ పర్సనల్ రెండవది గోచారము అంటారు అంటే ఇది మీ కాలము ఉదాహరణకి ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీరు ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆరోగ్యంగా ఉన్నారు వెళ్ళడానికి రెడీగా కూడా ఉన్నారు కానీ బయట పరిస్థితులు బాగోపోతే మీరు వెళ్ళాల్సినటువంటి సమయంలో కాస్త గ్యాప్ ఎక్కువగా వస్తుంది అంటే బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉంది మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కానీ బాగా ట్రాఫిక్ జామ్ ఉంటే అరగంటలో వెళ్ళాల్సినటువంటిది రెండు గంటలు పట్టొచ్చు లేదా గంట పట్టవచ్చు కానీ అదే ఈ రూట్లో వెళ్తే నీకు మీకు స్ట్రక్ అవుతారు బట్ మీరు ఈ రూట్లో వెళ్తే మీరు మీరు అనుకున్న అరగంటలో మీరు వెళ్ళగలుగుతారు లేదా ఒక పది నిమిషాలు లేట్ వెళ్ళగలుగుతారేమో కానీ ఇలా రెండు గంటలు స్ట్రక్ అవ్వరు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఇంకో రూట్ చూసుకొని వెళ్తారు అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే గోచారం గోచారం కావచ్చు మీ జన్మజాతకం కావచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు ఏ రూట్లో వెళ్తే బాగుపడతారు అనేటువంటిది ఈజీగా వెళ్ళగలుగుతారనేటువంటిది అదేవిధంగా బోరున వర్షం పడుతుంది గొడుగు వేసుకొని వెళ్తారు వర్షం రాబోతుందని తెలిసే గొడుగు పట్టుకొని వెళ్తారు ముందుగా ఫోర్కాస్ట్ చేసేదే ఈ యొక్క గోచారము మీ యొక్క జన్మజాతకం కూడా కాబట్టి మీ యొక్క గోచార గ్రహాల యొక్క బలం మీ జన్మజాతకానికి ఎంతవరకు తోడ్పడుతుంది ఆ భావం మీద ధనం ఎవరికైనా ఇస్తున్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ టైం ఆర్ నాట్ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో విదేశాలకు వెళ్తున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా ఒక వ్యాపారం చేయబోతున్నారు ఇది కరెక్ట్ టైమా కాదా ఒకవేళ ఖచ్చితంగా చేయాల్సి వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మీ యొక్క గోచారం కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్న గ్రహాలతో బలాబలాల సంబంధం కలిగి ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ